హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎం స్టాక్ కంపెనీ జీరో బ్రోకరేజ్ని ఇస్తున్న సంస్థపై కొద్దిమందికి డౌట్స్ ఉండవచ్చు, చాలామందికి ఉంటాయిలేండి, ఎందుకంటే జీరో బ్రోకరేజ్ ఇస్తుంది కాబట్టి. జీరో బ్రోకరేజ్తో ఈ కంపెనీ ఎలా సస్టైన్ అవుతుందని కొందరు, ఇదేదో కొత్త కంపెనీ లాగా ఉంది, మనం డీమ్యాట్ అకౌంట్స్లో డబ్బులు వేస్తే ఉంటాయా పోతాయా అనే డౌటు, అసలు ఈ కంపెనీ సస్టైనబిలిటీ ఎంత అని ఇంకొందరు, ఇలా రకరకాల డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. మనం పెట్టేది డబ్బులు కాబట్టి ఇటువంటి డౌట్స్ ఉండటం సహజం. అయితే మనకున్న డౌట్స్ను క్లారిఫై చేసుకోవడంలో తప్పు లేదు. వాస్తవంగా ఎంస్టాక్ అనే కంపెనీని మనం అనుకున్నట్లు చిన్నా చితక కంపెనీ కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అని మర్చిపోవద్దు. ఈ కంపెనీ మూలాలు 52 సంవత్సరాల క్రితమే 1970లో దావు కార్పొరేషన్ కంపెనీగా ఏర్పడింది. అయితే 1999వ సంవత్సరంలో మిరాయ్ అసెట్స్ సెక్యూరిటీస్ అనే కంపెనీగా స్టార్ట్ అయ్యి 2016వ సంవత్సరంలో ఈ మిరాయి అసెట్స్ సెక్యూరిటీస్ను 2 బిలియన్ డాలర్స్కు, అంటే సుమారుగా 1,60,000 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నది. ఇవి కంపెనీలో పెట్టుబడులు పెట్టే సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని ఆస్తులే దాదాపుగా 700 బిలియన్ డాలర్లు, అంటే 56 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ డౌజోన్స్లో లిస్ట్ అయ్యి గత 9 సంవత్సరాల నుండి అత్యంత నమ్మదగ్గ స్టాక్గా పేరు తెచ్చుకుంది. ఫైనాన్స్ రంగంలో బాగా విస్తరించడానికి ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను ప్రపంచంలో ఇప్పటికీ 10 దేశాల్లో విస్తరించింది. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టి ఉంది. ఉదాహరణకి ఫెడెక్స్లో పెట్టుబడులు పెట్టి ఉన్నది. ఇప్పుడు మనం వికీపీడియాలో చూద్దాం, కావాలంటే మీరు ఇది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, చూస్తాను వినండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కావాలంటే వికీపీడియాలో చూడండి. మిరాయ్ అసెట్స్, ఇది వాళ్ళ యొక్క మెయిన్ వన్ ఆఫ్ ది ఆఫీస్ అన్నమాట, మెయిన్ ఆఫీసు. తర్వాత మనం కనుక హిస్టరీ కనుక చూస్తే మిరాయ్ అసెట్స్ సెక్యూరిటీస్ 1999లో స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళు దావుని ఇక్కడ చూడండి, 1950లో ఇచ్చేసినటువంటి దావు అసెట్స్ని వీళ్ళు 1,56,000 కోట్ల రూపాయలు కొన్నారనమాట, 2.39 బిలియన్స్. తర్వాత వీళ్ళ గ్లోబల్ బిజినెస్లో ఎట్లా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ 4 సీజన్ హోటల్స్ అట్ సిడ్నీలో ఉంది 2013లో, అలాగే 18 1K స్ట్రీట్ బిల్డింగ్ అట్ వాషింగ్టన్ డీసీలో, ఫెడరల్ గవర్నమెంట్ ఆఫీస్ ఎట్ ఆస్ట్రియా ఇన్ 2017లో, ఇక్కడ అన్ని చోట్ల కూడా వీళ్ళకి జర్మనీలో ఉన్నది, హాంకాంగ్లో ఉంది, ఫెడెక్స్ లాజిస్టిక్స్ సెంటర్లో కూడా వీళ్ళకి స్టేక్ ఉంది, ఎపిక్ ఎన్జిఎల్ పైప్ లైన్స్, ఇది అమెరికాలోనే వెరీ ఫేమస్ అయినటువంటిది, న్యూజెర్సీలో, అన్నిటిలో కూడా వీళ్ళకి కొన్ని పెట్టుబడులు అనేటువంటివి ఉన్నాయి. సో దీన్ని అంత తేలిగ్గా మనం ఎస్టిమేషన్ వేయాల్సినటువంటి అవసరం లేదు, చాలా పెద్దదంటే చాలా పెద్ద కంపెనీ అన్నమాట. సో ఒకసారి మీరు కూడా బాగా స్టడీ చేసి దీన్ని తీసుకోండి. ఇదేమైనా అల్లాటప్పా కంపెనీ మాత్రం కాదు, దాదాపుగా జరోదా లాంటి కంపెనీస్ని కనీసం 1000ని స్థాపించగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి కంపెనీ. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎంత సెక్యూరిటీగా ఉంటుందనేది. ఓకే, సో మీరు ఎం స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్స్ను ఓపెన్ చేయండి. కింద నేను రిఫరల్ లింక్ ఇస్తున్నాను, ఈ రిఫరల్ లింక్ ద్వారా కనుక ఓపెన్ చేస్తే మీ అకౌంట్కి 149 రూపాయలు క్యాష్ బ్యాక్ అవుతుంది. థ్యాంక్ యూ, మర్చిపోవద్దు. హ్యాపీగా ఓపెన్ చేసి జీరో బ్రోకరేజ్తో ఇంట్రాడే చేసేటువంటి వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్. మీకు వచ్చినటువంటి డబ్బులు బ్రోకరేజ్కి పోకుండా మీరు ఎంతైతే సంపాదిస్తారో అంత డబ్బులు మీ లాభంగా మీ పోర్ట్ఫోలియోలో ఉండిపోతాయి. థ్యాంక్ యూ.